సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు నమస్తే సిటీ ఇండియా తెలుగు న్యూస్ కి స్వాగతం కరీంనగర్ లో వివిధ అభివృద్ధి పనులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు కరీంనగర్ 10వ డివిజన్ లో ఎంపీ లార్డ్స్ నిధులతో అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు కరీంనగర్ 21వ డివిజన్ లో ఎంపీ లార్డ్స్ నిధులతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు జడ్చర్లో కాంగ్రెస్ సభలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఎంపీ కోమటిరెడ్డి పంచులు విసారు రేవంత్ రెడ్డి కూడా అదే రీతిలో కౌంటర్ ఇచ్చారు జడ్చర్ల కాంగ్రెస్ సభలో మాట్లాడిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని తాము గెలిపిస్తామని ఉమ్మడి మహబూబ్ నగర్ లోని 14 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సరదాగా సవాల్ విసిరారు అయితే రేవంత్ రెడ్డి కూడా కోమటిరెడ్డి సవాల్కు స్పందించారు 12 కాదని 14 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్ స్థానాలు కూడా గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి 60వ పుట్టినరోజు వేడుకల్లోను సీఎం పదవిపై కీలక కామెంట్స్ చేశారు తనకు ఆ పదవిపై ఆశ లేదని అన్నారు అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎంగా ఎవరున్నా తాను ఓ మిస్డ్ కాల్ ఇస్తే చాలు హెలికాప్టర్ వేసుకుని తన నియోజకవర్గానికి వస్తారన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డికి ఈ సవాల్ చేయడం వెనుక కోమటిరెడ్డి టార్గెట్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది టీ కాంగ్రెస్ లో ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు మరింత ముదిరిపోయిందనే టాక్ వినిపిస్తోంది ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ నేతలపై నిత్యం ఏదో ఒక రకమైన కామెంట్స్ చేస్తూ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు కోమటిరెడ్డి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళిత అభ్యర్థిని సీఎం చేయాలంటూ ఆయన ఇటీవల కీలక కామెంట్స్ చేశారు ప్రస్తుతం టీపీసీసీ రేవంత్ ఉత్తమ్ జానారెడ్డి వంటి సీనియర్ నేతలు ఆ పదవికి పోటీ పడుతున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉండగా అలాంటి సమయంలో కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ టీ కాంగ్రెస్ లో కాకరేపాయి మొత్తానికి సిచ్యువేషన్ ఎలా ఉన్నా తగ్గేదేలే అనేలా వ్యవహరిస్తున్నారు కోమటిరెడ్డి 1100 మంది పిల్లల ఆత్మ ఫలితాలను చూసి సకల జిల్లా సమ్మె చూపించి ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ పోయినా సరే మా 4 కోట్ల మంది ప్రజలు బాగుండాలని ఆ సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది ఇంకా వారం రోజులైతే జూన్ 2వ రోజు 2వ తారీఖు రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం సోదరులారా మీ అందరికీ ఒకటే మాట ఇస్తున్నాం 3-4 మాసాలు కష్టపడండి ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ అందరిని కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని మీ అందరిని కూడా మాటిస్తున్నాం రైతులే కాదు నిరుద్యోగులే కాదు పేదవాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి అన్ని కార్యక్రమాలు కూడా మా భట్టి గారు చెప్పారు ఇప్పుడే మా ఇన్ఛార్జ్ సెక్రటరీ ఠాకరే గారు చెప్తారు అలాగే ఇంకా ఇద్దరు సెక్రటరీలు మర్చిపోయినాం రోహిత్ చౌదరి గారు నదీమ్ గారికి సోదరులారా నేను ఒక స్టార్ క్యాంపెయినర్ కాకుండా ఒక పార్లమెంట్ సభ్యునిగా గతంలో ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నాను పాలమూరు ప్రాజెక్టు కాళేశ్వరం కంటే ముందు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు ఈ రోజుకి 40% కూడా పూర్తి కాలేదు దీని తర్వాత మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ మల్లన్న సాగరు కొండ పోచమ్మ ఇవాళ 2 లక్షలు ఓటు పెట్టి పూర్తి చేసింది అదే పాలము ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కేసీఆర్ గారు ఒకటే అడుగుతున్నాం కేసీఆర్ నువ్వు అక్కడ కరీంనగర్లో మా జీవనన్న చేతిలో సావు తనుగొడి 2వసారి 10,000 ఓట్లతో గెలిచినావు అక్కడ ఓడిపోతే
అక్కడ దగ్గరికి వచ్చిందని భయపడి పాలమూరు పిల్లలు గెలిపిస్తే ఇయాల ముఖ్యమంత్రి అయి పాలమూరు ప్రాజెక్టును పక్కన పడేసాం ఇయాల పూర్తి చేసిన నాగర్ కర్నూలు జిల్లా మరికల్ గ్రామంలోకి ప్రవేశించిన సిఎల్పి నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నాగర్ కర్నూలు జిల్లా డిసిసి అధ్యక్షుడు చిక్కుడు వంశీకృష్ణ మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ మహబూబ్ నగర్ డిసిసి అధ్యక్షుడు జీఎంఆర్ తదితరులు పాల్గొన్నారు భారీగా వచ్చిన అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు కర్ణాటక ఎన్నికల ఫలితాలలో జోష్ మీదిన కాంగ్రెస్ తెలంగాణలోనూ విజయ బావుట ఎగరవేయాలని భావిస్తోంది. ఇందుకోసం తరచుగా సభలు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఒకవైపు సిఎల్పి నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తూ ఉండగా మరోవైపు పిసిసి నేతృత్వంలో సభలతో జనానికి చేరువ కావాలని నిర్ణయించారు. సిఎల్పి నేత భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 800 కిలోమీటర్లకు చేరుకుంది. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో భారీ సభను ఏర్పాటు చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ నిర్వహిస్తున్న మొదటి బహిరంగ సభను హస్తం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభకు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వేందర్ సింగ్ సుఖ్, మాణిక్ రావ్ ఠాక్రే, ఏఐసిసి కార్యదర్శి బోసురాజు, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కోమటిరెడ్డి సహా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమంటూ ఈ సభలో సిఎల్పి నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 10 హామీలతో కూడిన మేనిఫెస్టోను ప్రకటించేశారు. ఇందిరమ్మళ్లకు 5 లక్షలు, రేషన్ షాపులో 9 రకాల నిత్యావసర సరుకులు, ₹500కి గ్యాస్ సిలిండర్, ఫీజ్ రియంబర్స్మెంట్, ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు, 4,000 నిరుద్యోగ భృతి, డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలు, 2 లక్షల రైతు రుణమాఫీ, భూమిలేని పేదలకు ఏడాదికి ₹12,000 ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ పంచిన అటవీ భూములను కేసీఆర్ గుంజుకున్నారని సిఎల్పి నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. పాదయాత్రలో బోర్డు భూముల పట్టాలను గిరిజనులు తనకు చూపించారని వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పులకుప్పగా మార్చారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛ లేదన్నారు. పాదయాత్రలో గిరిజనుల కష్టాలు చూశానని, అలాగే ధరణిలో భూముల వివరాలు కనిపించట్లేదని రైతులు ఆందోళన చెందుతున్నారని భట్టి తెలిపారు. మొత్తానికి కాంగ్రెస్ లిటిల్ మేనిఫెస్టో ప్రకటించి తెలంగాణలో ఎన్నికల హీట్ మరింత పెంచేసింది. మరి ఇవాళ మీరు ఆలోచన చేయండి, గొప్ప చరిత్ర కలిగిన ఈ పాలమూరు జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడైన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కరీంనగర్ జిల్లా ప్రజలను మోసగిస్తే అక్కడి ప్రజలు బండకేసి కొడతారన్న భయంతో వలస వచ్చి పాలమూరు జిల్లా ప్రజల కడుపులో తలకాయ పెట్టి కాళ్లకు దండం పెడితే 2009లో మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంటు సభ్యుడిగా మనం గెలిపించడం జరిగింది. ఆనాడు కృష్ణానది ఉప్పొంగి 2010లో అలంపూరు అతలాకుతలమైతే ఏటిగడ్డ ప్రాంత రైతులకు మాట ఇచ్చిండు. నీళ్లలో మునిగి నిరాశ్రయులైన పేదలకు బంజారాహిల్స్లో ఆయన బంగళా అమ్మి పేదలకు ఇండ్లు కట్టిస్తానని ఆ ఎల్ల మాట ఇచ్చిండు. అదేవిధంగా 10 లక్షల మంది వలస పోయిన పాలమూరు బిడ్డలు తట్టపని, పారపని, మట్టు పని, బొగ్గుబాయి, దుబాయి వలసలు పోతుంటే, ఈ వలసలు చూస్తుంటే నా కడుపు తరక్కపోతుంది, నా దుఃఖం ఉప్పొంగుతుంది, నా కన్నీళ్లు ఆగుతలేవని ఆ ఎల్ల మాట్లాడి. తెలంగాణ రాష్ట్రం వస్తే మొట్టమొదట పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తా, ఈ తెలంగాణ రాష్ట్రం పాలమూరు బిడ్డల కోసం రావాలి, ఈ పాలమూరు ప్రాంతం
ఈ గడ్డ పసిడి పంటలతో పచ్చని పైరులతో ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి అని ఆయన మనకు మాట ఇచ్చాడు. ఆయన ప్రాంతం కరీంనగర్ జిల్లా మెదక్ జిల్లా తిరస్కరిస్తే పాలమూరు జిల్లా ఆదరించి గుండెల్లో పెట్టుకొని చూసుకొని భుజాల మీద పల్లకిలో మోసి పార్లమెంటుకు పంపిస్తే ఇవాళ ఈ పాలమూరు జిల్లాకు మిగిలింది ఏందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. వలస వచ్చినోని మనం ఆదరిస్తే వలసబోయే మనల్ని చంద్రశేఖరరావు గారు నిరాకరించండు, నిరాశ్రయులం చేసిండు. ఇవాళ ఈ జిల్లాలో వలసలు ఆగలే, ఆత్మహత్యలు ఆగలే, పంటలు ఎండిపోవడం ఆగలే, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం ఆగలే, మోటార్లు పేలిపోవడం ఆగలే. ఇవాళ నిరుద్యోగ యువకులు ఉద్యోగ ఉపాధి లేక హైదరాబాద్లో ఆటోలు నడుపుకుంటుంటే పీజీలు పిహెచ్డీలు చదివిన మా గౌడన్నలు, మా యాదవన్నలు, మా పద్మశాలీలు, మా కుమ్మర్లు, మా బోయలు, మా వడ్డర్లు ఇవాళ రాళ్ళు కొట్టుకొని బతికే పరిస్థితి ఇంకా ఈ పాలమూరు జిల్లాకు దాపురించింది. నిన్న మొన్న నేను చూసిన యాదవులకు గొర్రెలు ఇస్తాం, గౌడులు ఈదులు తీసుకోవాలి, మాదిగలు చెప్పులు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం గ్రామ చెరువులో కొందరు అక్రమార్కులు చెరువులోకి నీళ్లు రాకుండా అనుమతులు లేకుండా గుట్టను తొలగించి రాళ్లు మట్టిని పోసి చెరువును పూడ్చిన గుర్తు తెలియని వ్యక్తులు కన్నెత్తి చూడని ఇరిగేషన్ అధికారులు. నిజామాబాద్ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన నీలకంఠేశ్వర ఆలయంలో అపచారం పుష్కరిణిలో దేవుని విగ్రహాలకు అభిషేకం చేస్తూ ఉండగా ఈవో వేణు జలకాలాట పుష్కరిణిలో ఈత కొట్టద్దంటూ అర్చకులు వారిస్తున్నా అభిషేకం జరుగుతూ ఉండగా దర్జాగా ఈత. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈవో వేణు వీడియో, ఈవో వేణు తీరుపై మండిపడుతున్న భక్తులు, నాలుగు ఆలయాలకు ఇన్ఛార్జి ఈవోగా పనిచేస్తున్న వేణు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మి సీతారామ పేర్కొన్నారు. అలాగే సరుబుజ్జిలి మండలం మతలబుపేట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారన్నారు. నిరుపేదల గౌరవాన్ని పెంచేలా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఈ సందర్భంగా అందులో ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాల లబ్ది ఏ మేరకు చేకూరుతుందో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఆశయానికి ప్రతిరూపంగా ఉన్న గడప గడపకు మన ప్రభుత్వ లక్ష్యం ఉద్దేశాన్ని ఆయన ప్రజలకు వివరించారు. నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా చూశారన్నారు. నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామంటూ భరోసా కల్పించారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చామని చెబుతూ మిగిలిన ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ కర్తవ్యం అన్నారు. సాంకేతిక పరిమాణ సంక్షేమ పథకాలు అందకపోతే గ్రామ సచివాలయం ద్వారా దరఖాస్తులు సమర్పించాలని ఆయన సూచించారు. ప్రతి గ్రామంలో జరిగిన అభివృద్ది సంక్షేమం ప్రజానీకం ముందు ఉంచేందుకు ఇది ఒక చక్కటి కార్యక్రమమని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న ప్రభుత్వ పథకాల లబ్ధిని కలిగే ప్రయోజనాలను ప్రతి గడపకు వివరిస్తూ ఉంటే ప్రజల ముఖాన ఆనందం కనిపిస్తోందని, గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో విజయవంతమైందని అన్నారు. ఇంతటి మంచి కార్యక్రమం ద్వారా ప్రజలకు వెళ్లడం ఒక శుభ పరిణామంగా ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేవీజీ సత్యనారాయణ, జెడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ బెవర మల్లేశ్వరరావు, పిఏసీఎస్ అధ్యక్షులు కోవిలాపు చంద్రశేఖర్, స్థానిక సర్పంచ్ కృష్ణ తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీడీఓ, ఎంఈఓ,
ఏపీఓ అగ్రికల్చర్ ఏవో సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుండ్ల గ్రామంలో ట్రాక్టర్ బోల్తాపడి మృతి చెందిన వ్యక్తి కేసు మరో మలుపు తిరిగింది. బోల్తాపడ్డ ట్రాక్టర్ని గురువారం ఎవరో దొంగలించారని సిద్దిపేట జిల్లా భూంపల్లి పోలీస్ స్టేషన్లో ట్రాక్టర్ యజమాని ఫిర్యాదు చేశాడు. శుక్రవారం ఉదయం కల్వకుండ్ల గ్రామ శివార్లో ట్రాక్టర్ బోల్తాపడి రాజు అనే వ్యక్తి మృతి చెందాడు. రాజునే ట్రాక్టర్ దొంగతనం చేశాడా లేదా ఇంకెవరైనా చేయించారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తీసుకున్నా ఎవరి దగ్గరన్నా ఇది ఉష్కదా నడుతుంది ట్రాక్టర్ దొంగలు ఇది ఇవి ఇప్పటివరకు నా బిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.